Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మాజీ మంత్రి ఫ్యామిలీని చంద్రబాబు పక్కన పెట్టేశారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల అనేక పదవులను భర్తీ చేశారు. పార్టీలో పనికొస్తారనుకున్న వారందరికీ ఏదో ఒక పదవి ఇచ్చి చంద్రబాబు సంతృప్తిపరిచారు. అయితే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబాన్ని మాత్రం చంద్రబాబు పక్కన పెట్టారు. నిజానికి బొజ్జల కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి విడదీయలేని సంబంధం ఉంది. రెడ్డి సామాజిక వర్గమైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన రాజకీయ జీవితం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీలోనే గడిపారు. పార్టీ ఓటమి పాలైన సమయంలోనూ సీనియర్ నేతలు అనేక మంది పార్టీని విడిచి వెళ్ళిపోయినా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రం ఏనాడు జెండాను విడిచిపెట్టలేదు. పార్టీ లైన్ను కూడా దాటలేదు. దీంతోపాటు శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన అడ్డాగా మార్చుకున్నారు. 1989 నుంచి వరుసగా ఆయన గెలుస్తూనే వస్తున్నారు. 2004లో మినహా ఆయన 2014 వరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయాలు సాధించి పార్టీకి అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబు కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనను తొలగించడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. అక్కడే ఉండి చికిత్స పొందుతున్నారు. కానీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత నియోజకవర్గాన్ని వదిలేసినట్లే కనిపిస్తోంది. టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్నా పట్టించుకునేవారే లేరు. పార్టీ కార్యక్రమాలు కూడా చేపట్టేవారే లేరు. చంద్రబాబు సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఏంటని అక్కడి కేడర్ ప్రశ్నిస్తోంది. బొజ్జల సుధీర్ రాజకీయాలకు అన్ఫిట్ అని నిర్ధారించుకున్న చంద్రబాబు బొజ్జల సుధీర్ రెడ్డికి ఏ పదవి ఇవ్వలేదు. రాష్ట్ర కార్యవర్గాన్ని మొత్తాన్ని యువతతో నింపిన చంద్రబాబు ఈ యువనేతను వాంటెడ్గానే పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది.